ఈ నెల అనగా సెప్టెంబర్ 20వ తేదీ గురువారం పరివర్తన ఏకాదశి లేదా వామన ఏకాదశి వస్తుంది. చతుర్మాస ఏకాదశులన్నింటిలోనూ ఈ భాద్రపద మాసంలో వచ్చే పరివర్తన ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది అని, అత్యంత శక్తివంతమైనది అని బ్రహ్మపురాణం తెలియజేస్తుంది. ఈరోజునే మహావిష్ణువు వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి పంపించి వేశాడు. అందుకే దీనిని వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే బలిచక్రవర్తిలోని దయాగుణం, దానగుణం నచ్చిన మహావిష్ణువు, ఈరోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వారు జన్మజన్మలలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని, కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని వరం ఇచ్చాడు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో భాద్రపద మాసంలో వచ్చే పరివర్తన ఏకాదశి నాడు ఎవరైతే ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తారో వారు చేసిన పాపాలు హరించడంతో పాటు వారికి సకల సుఖాలు, ధన ధాన్య సిరి సంపదలతో ఉంటారు అని బోధించాడు. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు ఎడమ వైపు నుండి కుడివైపుకి తిరిగి పడుకుంటాడు. అందుకే దీనిని పరివర్తనం అంటే, పరివర్తనం అంటే మార్పు అనే అర్థం. సో అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేగిసి తలస్నానం చేసి మహావిష్ణువుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, కృష్ణుడిని కానీ, శ్రీరాముడిని కానీ, శివుని కానీ పూజించి ఆ రోజు అంతా ఉపవాసం ఉంటే వారికి సకల కష్టాలు తొలగిపోయి స్వర్గం ప్రాప్తిస్తుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండలేకపోతారో వారు కాయగూరలు, పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. అయితే ఈ పరివర్తన ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించని వారు వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశి తవ పార్వేన పరివర్తస్య సుఖం ఫపీహి మాధవ. ఈ శ్లోకాన్ని ఎవరైతే జపిస్తారో వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి అలానే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను ఒకేసారి సేవించినంత పుణ్యం కలుగుతుంది అని బ్రహ్మపురాణం తెలియజేస్తుంది.